కడా గోవిందరాజును, నువ్వు చేసిన పదేమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్లి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి, స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా, మరో విరుసలిగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రచ్చిపోతున్నారు, ఎడగలగుందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి దానికి తెలిస్తే ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా నూకాలకి. ఏమే నూకాలు చూసావు? నీ కన్న కొడుకే నీకు సవితని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నూకాలు ద్రోహం చేయలేను, చేయలేను, చేయలేను. గోవిందరాజు గారు ఓలక్షణ తగ్గించండి. అసలు అమ్మ మొహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలి. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఒరే ఒరే ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకోరా గోవింద. నాన్న తలుపుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతంలో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. ఇద్దరు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశాను. మూడో అమ్మాయి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా, తెలియకుండానే వచ్చావా? కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. బాగుంటుంది అదొక పద్ధతి. వెంకటేశ్వరరావు అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి అక్కని తీసుకురామా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటుగా ఆనలేదు. లడ్డు కాదరా. ఏంటి అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడతానని చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చుని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడనివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది కూడా ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడక చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్? సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చిన. ఇది నా తీసుకో. చెప్పారుగా మా వాడిదే ఒక పద్ధతి అని. సేఫ్. పాయింట్కి వచ్చేస్తాను. నువ్వెవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. ఎవరిగా నువ్వు నీ మొహం అవడను దా. ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్కా మాసుగాని, లేబర్ మేస్త్రిని, దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో. ఏ నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు అంటే ఏమీ లేదు. పాన్, బిడి, చుట్టా, సిగరెట్, విస్కీ, కిస్కీ, మట్క, గుట్ట, అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాసు మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నాలాంటి వాడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డు మీద పడ్డా, పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకో. అది కాదండి, నువ్వేం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే కమ్ ఆన్. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూజ్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆ ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటా రావా. వెల్కమ్ గోవింద్. పిల్లలకి పండుగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళి అయిపోతుంది. కట్టడానికి తాళి ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా? తెలుగు తంతు నా నేత, మమ జీవన హేతు నా.
రండి పంతులు గారు రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. నా కోసం చాలా మంది వెయిట్ చేస్తారా? నువ్వు వెయిట్ చేస్తేనే రావాలా బే గూట్లే? అదేంటండి అలా మాట్లాడతారా? 1 మినిట్ నోరు మీరా, నేను నీతో మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను. బ్లూటూత్ కనిపించట్లా? నేను కేవలం ముహూర్తానికి పావు గంట ముందు మాత్రమే వస్తాను. కేవలం మాంగళ్యం తత్తురారేనా మాత్రమే నేను చదువుతాను, మిగతాది మా అసిస్టెంట్ చూసుకుంటాడు. ఇంతకీ అంతా రెడీనా? అమ్మునే పూచ, ఇంతకీ అంతా రెడీనా? ఇంతమంది వచ్చారు, నోడు పెగటం లేదా? ఎదవాడుతో మాట్లాడుతున్నారు అనుకోండి రా, మొత్తం మీరే అనుకోండి, ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి. నా వెనకరండి, ఇంతకీ ప్రాపర్టీస్ అన్ని రెడీయా? వాడికి వాళ్ళు ఏం ప్రాపర్టీ ఇవ్వలేదండి. పెళ్లిళ్ళ పేరు శాస్త్ర తోడే కామెడీయా? నేను అడుగుతుంది పెళ్లి తత్తుకు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి. ఓహో, కూడుకాలు చక్కెర పాలు గవే కదా? గవే కదా ఏంటి నా బొంద? నవధాన్యాలు, ఆకులు, ఒక్కలు, జీలకర్ర, పంచామృతం, నా పిండాకుడు, ఎన్నున్నాయి బోరెలు ఉన్నాయి. పిండాకుడు తప్ప అన్ని రెడీగా ఉన్నాయి. చిట్టీలు చిన్న, నేను అన్ని ఒకసారి చెక్ చేయాలి. ఒప్పుకోదండి. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల బయలుపోతుంది. నువ్వు ఉండరా మూడా లైన్లో ఉండు. చెప్తే వినిపించుకోవాలి సీఎం గారి పెళ్లి. ఎక్కడా కలసం ఎక్కడా? సారీ నిన్ను కదా అయ్యా స్వామి, హమ్ కూర్చునే కర సక్తే, నేనేమి చేయలేను. చెప్తే వినిపించుకోవయ్యా మొగడా. నువ్వేం చేయలేవు. పంతులు కనపడటం లేదా? అవును. ఏమిటా మీరు చెప్పేది? సరిగ్గా వెతికారా? మొత్తం వెతికిరమన్నా. ఇప్పుడు ఎలారా పెళ్లి? ఇప్పుడు వాయిదేసి తర్వాత పెట్టుకుందాం. చాలా పవర్ఫుల్ పంతులు అని చెప్పారు. అవును. సరే, ఆయన దొరికినప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసాం. పెళ్లి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా. మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులు అయితే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు పంతులు లేకుండా చేసుకోను. తాళికంటే పంతులు మెళ్ళలో కంతనా, పెళ్లి కూతురు మెళ్ళలో. తప్పదా? తప్పదు. అయితే ఓకే, వెళ్తున్నాలే. ఏమండి తాళి పుట్టేదండి? ఇదిగో ఇక్కడ ఎవరికా నన్ను అడుగుతావు ఎత్తుకో. తాళి పుట్టు కనపట్లా కనపట్లా. అశుభం అశుభం. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి వచ్చినంతా ఫోన్ చేసి ఎవరింటికి వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తాలు చెప్పు, అప్పుడు చేసుకుంటాలే. దగ్గరలో మంచి తాళి బొట్టు కూడా రెడీ. పంతులు గారు అయ్యా, ఈ కానీ అయ్యా మూడు సరిగ్గా లేనట్టుంది, కాస్త మూడు ముళ్ళే వెయ్యండి. అక్కడ రెండేసి నీ పేక్ కొడేసా, పేడ ఊరిపోతుంది. బాబు పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇక్కడ. ఒకదాని టెన్షన్ పెట్టకో, తల ఉంచండి. పెళ్లి పెటాకులు చేస్తామని చెప్పి పడగ్గా దగ్గర తీసుకొచ్చారు కదా, పాతికేళ్లగా పాతి పెట్టిన శీలం అగ్నికి ఆహుతైపోతుంటే గుడ్లప్పగించి చూస్తారేంట్రా గుడ్ల గూప కొడుకులారా. గోవిందు, ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి. పాలతో ప్రారంభిస్తారు, పూలతో రెచ్చగొడతారు, బెడ్ మీద మెస్మరిజం చేస్తారు, కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు. ఏదో రేపులా ఉంది, ఏ రాత్రైనా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి. సరేరా, సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా. శనిగ్రహ ఏంటి పాలు? పాలతో ప్రారంభిస్తారు. నాకు పాలు వద్దు. ఏంటండి పాలతో ఏమైనా ఇబ్బందా? సర్వేంద్రియాల మీద నిగ్రహం విగ్రహాన్ని నాకే ఇబ్బంది లేదు, ఇటీ తవ్వుతాను. పేపర్ చదివేశాను, పాలు తాగేశాను, ఇక ఇవాళ ఏం పని లేదు, పడుకుంటాను. పూలతో రెచ్చగొడతారు. ఓకే, అది పూలు. Oh.
బయట గాలికి మీద పడింది. నేను తీరేదు, నేను అట్టున్నాను కాదు, గాలికే పడింది. నువ్వు పడుకో, నేను పడుకుంటా. సర్లేండి సర్లేండి, జరిగిందైతే జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిందే ఆలోచించండి. పైడి తల్లి, మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా. మీరేం చేయమంటే అది చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది రెండే చోట్లు, ఒకటి బెడ్ రెండు ఫుడ్. ఇంకా బెడ్దే ఉందలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా, చెప్పేది విను. ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను, ఏ ఫుడ్ పెట్టినా గడ్డను. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తలదించుకునే చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. నమస్కారం వీరేంద్ర గారు. ఈయన మూర్తి గారని, ఇక్కడ ధర్మకర్త, నా వైఫ్ జాన్సీ. నాకేదో తెలీదు జాన్సీ. వీళ్ళ నాన్న హరిశ్చంద్ర ప్రసాద్, నేను చిన్నప్పటి స్నేహితులు. ఏమా నాన్నగారు బాగున్నారా? బాగున్నారండి. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఉంటాను. శాంతి, నీకు విషయం తెలుసా? ఏంటండి? నేను ఆఖరి సరిగా ఈ గుడికి వచ్చింది నూకాలతోటి, ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి నీతో వస్తున్నా. అరే మా ఈరుబాబు ఉండు, పరిచయం చేస్తా. రే ఈరుబాబు, వీడొచ్చాడంటే అట్టేళ్దాంరా. ఏట్రా పిలుస్తుంటే తప్పించుకున్నావేంటి? ఎటువై పొద్దులో గుడికి వచ్చావు? చిన్నప్పటిలాగే చెప్పులు కొబ్బరి చెప్పులు తోపెత్తావా? ఇదో శాంతి, ఈ నా ఫ్రెండ్ ఈరుగాళ్ళే. అసలే చిన్నప్పుడు ఇడికి వేసుకోవడానికి చిరిగి నిక్కర కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఓవర్ గా సంపాదించేసి ఫ్లైఓవర్ కూడా ఎత్తాడు. వస్తానండి. ఎవరికంగా నువ్వును అమ్మాయి? ఈమె నా భార్య పద్మ, మన డ్రిల్ మాస్టర్ అప్పలరాజు గారు అమ్మాయి. అప్పట్లో ఈరుపుల్లా ఉండేది, ఇప్పుడు మంచి ఏపుగా తయారైంది. అయితే నేను విధానం ప్రకారం నువ్వు లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అనమాట. గోవిందో ఇదో శాంతి, ఈ లేదు ఈ అమ్మాయిని ఏడో తరగతి గోకిసేవాడు. మీరు చెప్పండి. చూసావా చిన్నప్పుడు విషయాలు తెలుసుకోవాలి ఎంతో ఉపయోగపడిపోతుందో. ఇదిగో ఓసారి వీడు నేను గోకిని తెలిసి మీ నాన్న సైకిల్ ట్యూబ్ పట్టుకుని వీడు వెనకాలే పరిగెత్తాడు. వీడు మాత్రం తక్కువ, వీడు చాలా స్పీడ్ గా పరిగెత్తాడు. ఇదిగో శాంతి, వీళ్ళిద్దరిది గొప్ప లవ్ స్టోరీ అనుకో. ఎందుకంటే టూరింగ్ ట్యాక్స్ లో గడ్డి మేడ దగ్గర, చేలలో, తోడలో, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ చూడలే చచ్చేవాళ్ళు. చెప్పనివ్వండి. సరిగిన అమ్మాయి, వీడు నేను లేపుకెళ్ళిపోయి చెప్పేసి దిగులతో మీ నాగారు పాపం చచ్చిపోయారు కదా. ఓ నూతులో దూకి ప్రాణాలు తీసుకున్నారా? మా నాన్నగారు చచ్చిపోలేదండి. ఏ మా నాన్నగారు? అప్పలరాజు గారు కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అయ్యో, అంటే మీ అమ్మగారు అప్పలరాజు గారిని వదిలేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని పెళ్లి చూస్తున్నారా? నా పేరు పద్మ కాదండి, ఝాన్సీ. మా నాన్నగారి పేరు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నేనేమన్నాను? లేకపోతే ఏంటండి ఇది? ఏంటండి వెళ్ళిపోయింది సంతోషమా? నువ్వు ఏడవరా, నా బండ్లు దింపేస్తావే. దింపావు కదా గోతులకి, ఇది చాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.